హాయ్, వెల్కమ్ టు తెలుగు సేవ అంటే మేము. నేను మీ నాగేంద్ర. మైండ్ బ్లాక్ మన ఇద్దరు చూసి ఆడియన్స్కి మైండ్ బ్లాక్. నాకు కూడా అదే అనిపిస్తుంది, కానీ ఈరోజు బిగ్ బాస్లో సాంగ్ కూడా అదే మైండ్ బ్లాక్. మామూలుగా వెళ్ళే స్టెప్పులు మొత్తం ఊపేసి ఉంటారు. ఎవరు ఏమి బాబోయ్ మచ్చా, వెల్కమ్ టు అవర్ స్టూడియో. స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాని గురించి పక్కన పెడతా. అసలు నీ లైఫ్లో గోల్ ఏంటి? గోల్ అంటే పెద్ద ఏం లేదు, కానీ బిగ్ బాస్కి వెళ్ళాలి. వెళ్తావు గేట్ దాకా? వాళ్ళు గేట్ వేస్తారు, నువ్వు మళ్ళీ వచ్చి మా ఆఫీస్కి వచ్చి రివ్యూ చెప్తావు. ఇది జరిగే ప్రాసెస్. నాకు ఇలా బిగ్ బాస్ రివ్యూలు కానీ బయట సినిమా రివ్యూలు కానీ రివ్యూ చెప్పాలండి, అదే నా గోల్. అంతే. సరే, కానీ ఏంటి మధ్యలో ఫేస్ వెళ్ళిపోతుంది? ఫేస్ వాష్ వాడుతున్నావా? ఫేస్కే కాదు, పళ్ళకు కూడా వాడుతున్నా. మన పృథ్వీరాజ్ ఉన్నాడు కదా, ఎవరు సినీ ఇండస్ట్రీ 30 ఇయర్స్, అదిగా ఆయన కాదు మన బిగ్ బాస్. మనోడు ఏం చేశాడంటే ఫేస్ వాష్ కదా, మన టూత్ పేస్ట్ అనుకుని నోట్లో పెట్టుకుని నొరగిపోతుంది అండి అనుకున్నాడంట. ఈరోజు సూపర్ జోక్ అది నిజంగా. అయితే మాత్రం ఆ పృథ్వీరాజ్ లాగా నేను కూడా తెల్లగవ్వాలంటే వాడాలి. సరే, కానీ కొంచెం నాకు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నా అంటే కొంచెం మోషన్స్. నీకేమో మోషన్స్, ఆ మణికంటకేమో ఎమోషన్స్, అస్సలు తగ్గట్లేదురా. అయినా ఒకసారి ఇతరా ఆగు. ఆ జుట్టేనా? అదేమో బిట్ ఒరిజినల్ మచ్చ ఇది. ఓ, ఆడదేమో బిట్లే, సేమ్ ఇద్దరు ఒకేలా ఉంటారు. చాలా డిసప్పాయింట్మెంట్ చేసాను. అయితే మన రివ్యూస్ పెట్టేవా నైనికాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి కొంచెం నడుస్తుంది టాక్. దాని నైనికాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, సేమ్ ఇలాగే ఆడుకుంటున్నారు ఆ నిఖిల్ సోనియా. అమ్మో, మామూలు ఆట కాదు. బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు, ఏంటి సిగ్గుపడుతున్నావా, నేను చెప్పనా పేరు. మామూలుగా ఆడుకోలేదు అయితే ఈరోజు అయితే మాత్రం. సరే, కానీ ఇప్పుడు కొత్త హౌస్మేట్ ఏమైనా వచ్చిందా రూమ్? కొత్త హౌస్మేట్ ఏం రాలేదు. సోనియా ఉందా? మేకప్ వేస్తే ఒకలాగా ఉంది, మేకప్ తీస్తే ఒకలాగా ఉంది. ఆ మేకప్ తీసినప్పుడు చూసి ఉంటావు కొత్త వాళ్ళు వచ్చారు. అదే నేను కన్ఫ్యూజ్ అయ్యాను కొంచెం బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు మోషన్ సార్. ఎందుకురా, ఆగురా, ఒక 2 నిమిషాలు ఆగు. ఆడికి ఎమోషన్ తగ్గట్లే, నీకేం మోసం తగ్గట్లే. ఆగా, ఇక్కడ నేను కంట్రోల్ చేయాలి, అక్కడేమో ఆదిత్యవో మేమో ఆ మణికంఠాన్ని కంట్రోల్ చేయాలి. ఏందిరా ఇట్లా అయితే ఎట్రా? అండ్ ఇంకొకటి ఏంటంటే మచ్చ, ఇప్పుడు మనకి 3 మెంబర్స్ చీఫ్గా ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా టీమ్ డిసైడ్ చేసుకున్నారా? ఇక్కడ బిగ్ బాస్ అయితే మాత్రం 3 చీఫ్స్ ఉన్నారు. 3 చీఫ్స్కి ఒక్కొక్క టీం మెంబరు మీరే ఎంచుకోవాలి, ఏ టీంలోకి వెళ్తారు. ఆ టీం మెంబర్ చీఫ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరెవరు వస్తారు అని చెప్పి వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి ఎవరు నచ్చుతారు, ఎవరు బాగా చేస్తారు అని చెప్పి వాళ్ళకు కూడా బిగ్ బాస్ చెప్పాడు అనమాట. ఇక్కడ స్టార్ట్ అయింది, అసలైంది. ఫస్ట్ నబీల్, అలాగే బేబక్క, అలాగే శేఖర్ బాష. అంటే వీళ్ళ 3 కూడా గెలిచారు ఫస్ట్ స్టార్టింగ్ లో టాస్క్. వీళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు ఏ టీం పోతారు అని చెప్పి. ఛాన్స్ వీళ్ళదే ఆప్షన్. వీళ్ళదే ఆప్షన్, ఎందుకంటే ఉన్న 14 మందిలో మొత్తం 3 ప్లేయర్స్ అనేది గెలిచింది. 3 ప్లేయర్స్ అంటే 6 మెంబర్స్. 3 ఆల్రెడీ చీఫ్ గా ఎంపిక అయ్యారు, ఇంకో 3 ఉన్నారు కదా, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తారనమాట. ఈ 3లో మన నిఖిల్ టీంకి అయితే బేబక్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే లీడర్షిప్ క్వాలిటీ ఎక్కువగా ఉంది అని చెప్పి నిఖిల్ టీంలోకి వెళ్ళడం జరిగింది. అలాగే నైనికా టీంలోకి నబీల్ వెళ్ళాడు. నబీల్ ఎందుకు వెళ్ళాడంటే, అంటే ఆల్రెడీ బడ్డీగా వచ్చారు లోపలికి, నేను బడ్డీగానే ఆడతాను, గెలుస్తాము అని చెప్పి నబీల్ వెళ్ళడం జరిగింది. అలాగే చూసుకున్నట్టయితే యష్మి గౌడ దాంట్లోకి శేఖర్ బాష వెళ్ళాడు. నిజంగా ఇది కామెడీ. ఎందుకు వెళ్ళావు అని అడిగితే, నా బొక్కలన్నీ ఆవిడకే తెలుసు, ఒకవేళ ఆపోజిట్ టీంలో ఉన్నాననుకో, అవి చూపించి నన్ను ఇంకా తక్కువ చేస్తుంది, అందుకని ఈవిడ దగ్గరికి వస్తే నాకు హ్యాపీ కదా అని చెప్పి అడిపోయాడు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఎంచుకోవడానికి సమయం ఇచ్చాడు, ఎవరు ఏ టైంకి వెళ్ళారని చెప్తా. ప్రేరణ ఫస్ట్ వెళ్ళింది, యష్మి గౌడ టీంకి వెళ్ళింది. అలాగే ఆదిత్యవం నైనిక, అలాగే సీత వచ్చేసి నైనిక, అలాగే మణికంఠ వచ్చేసి నిఖిల్, అలాగే విష్ణుప్రియ వచ్చేసి నైనిక, అలాగే అభయ్ నవీన్ వచ్చేసి యష్మి గౌడ, అలాగే పృథ్వీ వచ్చేసి యష్మి గౌడ. ఇక అపోజిషన్ లేకపోతే ఏమవుద్ది? వెంటనే ఒకటే పొజిషన్ ఉంటుంది కాబట్టి ఈ సోనియా ఏదైతే ఉందో ఆవిడకి ఏ టీంకి వెళ్ళాలో ఎంచుకోవటానికి రిబ్బన్స్ కూడా లేవు. అందుకని బిగ్ బాసే చెప్పాడు డైరెక్ట్గా, నువ్వు వెళ్ళాల్సింది ఓన్లీ నిఖిల్ టీంకి అని చెప్పి నిఖిల్ టీంకి వెళ్ళడం అయితే జరిగింది. విష్ణుప్రియ కాదురా, సోనియారా? సోనియా, ఓకే. ఎక్కువ కలిపిది విష్ణుప్రియ పులిహార మనతో కూర్చుని పర్సనల్. యాక్చువల్గా ఇక్కడ గొడవ కూడా జరిగింది. ఏం జరిగిందంటే, నిఖిల్ ఏమో పట్టించుకోవట్లేదు, ఆల్రెడీ వాళ్ళు ముందు నుంచి బాగా బోర్ కూడా అయిందండి. ఆడియన్స్ పట్టించుకోవట్లే. నిఖిల్ ఎందుకంటే ఫస్ట్ 3 రోజులు మంచి హైట్స్ లో ఉన్నాడు, అందరూ
నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అన్నాడని వాడు కామ్గా ఉండి, మీరు తీసుకోండి ఉన్న నాకు ఇవ్వండి, నన్ను ఎంటర్టైన్మెంట్ చేయండి అంతే అన్నట్టు కాము కూర్చున్నాడు. విష్ణుప్రియ అయితే మాత్రం మామూలుగా ఫీల్ అవ్వలేదు, అసలు నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు, నేనేం చేశాను, ఆ తొక్కలో మణికంట గానే తీసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకోవాలి, ఏం కనిపించలేదు నీకు అని మామూలుగా గొడవ పెట్టలే. ఓకే, ఇక్కడ నిఖిల్ అయితే మాత్రం ఏడ్చాడు కూడా. అవును, ఎమోషనల్ ఎందుకు ఎమోషనల్, ఎమోషనల్ టచ్ ఉంటేనే కదా ఎమోషనల్ అవుతాడు. ఇక్కడ కొంచెం ఆపుతున్నారు కొన్ని వారాల తర్వాత. నిఖిల్ ఏడ్చాడు అంటే ఎవరైనా అడిగితే నేను అంత ఫీల్ అవను, కానీ నువ్వే అడిగావు, నువ్వు అడగడం వల్ల నేను చాలా ఫీల్ అయ్యాను అని చెప్పి. ఇంకోటి ఆ మణికంఠని ఎవరిని తీసుకోరు, వాడికి ఒక ఛాన్స్ ఇద్దాం నా ద్వారా అయినా అని చెప్పి నేను మణికంఠని తీసుకున్నాను. అంతకు నువ్వు ఫీల్ పెద్ద మనిషి, పెద్ద మనసు చేసుకుని అంతే అలా తీసుకోవడం జరిగింది అనమాట. మచ్చా బిర్యానీలో రెండు పీసులు ఉంటాయి కదా, నాకు పీస్ ఇస్తావు. ఒరే నువ్వేమో ఒక పీస్ అంటావు, అక్కడ ఆ పృథ్వీ ఏమో గిన్నెలో వేసుకు తిన్నాడని చెప్పి ఆ బేబక్క మామూలుగా చేయలే, ఒకవేళ బయట అయితే పీస్ పీస్ చేసేద్దనేమో. మామూలు కూడా కాదు, ప్రతిదానికి ఏదో ఇంటికి వాండర్ ఆవిడి ఆయన కింద పనిచేస్తున్నారు అనే టైప్ ఫీల్ చేస్తుంది. నాకు తెలిసి బేబక్క అవుట్ రా ఈ వీక్ కాదు, ఎండింగ్లో ఎలిమినేషన్ అయ్యేది ఆవిడే 99 పాయింట్. మా అన్నయ్య అంటున్నారు కదా మణికంఠ, మణికంఠ ఎమోషన్ పెట్టాడు, బిట్టి తీశాడు ఆల్రెడీ, ఆయన బిట్ని పక్కన పెట్టరు. నాకు 100% నాకు తెలిసి ఈవిడే పోద్ది. ఓకే, నా గ్యాస్ స్మెల్ ఏమైనా వస్తుంది? హలో హలో అన్న, సారీ గ్యాస్ స్మెల్ కాదురా, అక్కడ బేబక్క గ్యాస్ ఆఫ్ చేయలేదంట, బిగ్ బాస్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాడు ఆఫ్ చేసి ఉంటదిలే. ఓకే సరే, కానీ అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ఒక 2 మినిట్స్ టైం ఇస్తే అలా వాష్రూమ్కి వెళ్ళొస్తాను, ఒక్క నిమిషం పడుతుంది. పర్లేదు, ఒక్క 5 నిమిషాలు ఓర్చుకో, ఒక ఆగురా, అక్కడ చాలా మంది క్యూ ఉన్నారు రా. ఇగో సోనియా ఉంది, అలాగే యష్మి గౌడ ఉంది, నీ తమ్ముడు మణికంఠ కూడా ఉన్నాడు, వాడికేమో బ్లీడింగ్ అవుతుందంట. బ్లీడింగా? బ్లీడింగ్ అవడం ఏంటి? ఏమో నాకేమో బ్లీడింగ్ అయిందండి, ఏమో నాకేమో బ్లీడింగ్ అయిందండి, అందుకనే వాష్రూమ్లో ఉన్నాను అని చెప్పి మామూలు కూడా అని నేను వెనక్కి వెళ్ళి మరీ చూసా అని నిజంగానే బ్లీడింగ్ అన్నాను. మరి ఈ విషయంలో నాకు అర్థం కాలేదు, వీళ్ళ సోనియా ఏమో హెయిర్ బ్లాండ్ ఎక్కడో పెట్టిందంట, దానివల్ల గొడవ. వాళ్ళేమో లేడీస్ కదా, హెయిర్ ఎక్కువ బాత్రూమ్ ఉందంట, ఆ హెయిర్ గురించి చాలా అమ్మో ప్రతిదీ రచ్చ రచ్చో రచ్చో రచ్చేస్తే రచ్చాభ్యహ మరీ ఎక్కువ చేస్తున్నారు. అసలు పాయింటే లేదు. నీకు విషయం చెప్పనా, నువ్వు వెళ్ళటకు కూడా అవదు, ఆల్రెడీ వెనకాల శేఖర్ బాషా ఉన్నాడు, ఆయన ఇందాక నుంచి కాదు ఏమండి ఏంటి వెయిటింగ్ అని చెప్పి మన ఆదిత్యం వచ్చి అడిగాడు. ఏం లేదండి, బాత్రూంలో అక్కడ మీటింగ్ జరుగుతుంది. అవును ఏంటి గొడవ ఏంటి అన్నాడు. ఎవరో ఈకలు పడేశారంటండి, అది తీయట్లేదంటండి. అవును మీరేంటి ఇక్కడ? నాకు ఉదయం నుంచి వచ్చేస్తుందండి, వాళ్ళు ఏమో లేడీస్, వాళ్ళు బయటకు వస్తే మనం పోదామని వెయిటింగ్, వాళ్ళు రావట్లేదు మనం వెళ్ళట్లేదు అని. అమ్మో నవ్వుకోవడానికి శేఖర్ బాస్ అయితే అందరూ ఉండాలి. నాకు అమ్మో సూపర్ లాఫ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ జోక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అది బాగా నాకు నచ్చుతుంది. సరే ఇంకా అయితే నేను గేమ్ స్టార్ట్ చేస్తాను మరి అసలు గేమ్. ఇప్పుడే ఇంకా నువ్వే కాదు, ఆల్రెడీ బిగ్ బాస్లో కూడా ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేశారు. నేను ఇందాక చెప్పానే మొత్తం 3 టీమ్స్ అయిపోయారు అని చెప్పి. టీమ్ అయిన తర్వాత ఇప్పుడు ఒకళ్ళు అయితే తక్కువ ఉన్నారు, నువ్వు గమనించేవో లేదు. ఎవరి టీంలో తక్కువ ఉన్నారు? నైనికా టీంలో కాదు, నిఖిల్ టీంలో తక్కువ. బిగ్ బాస్ ఏం చెప్పాడు, బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. ఏమన్నాడంటే నైనికా టీంలో 5 ఉన్నారు, ఇష్మికా గౌడ టీంలో 5 ఉన్నారు, ఓకే, నిఖిల్ టీంలో 4 ఉన్నారు, మీరిద్దరూ కొట్టుకోండి, ఎవడైతే వీక్ ఉంటాడో ఆ వీక్ టీంలోంచి ఒకళ్ళు మనోడికి ఇస్తా అని చెప్పి. ఓకే గేమ్ అంటే బిగ్ బాస్ మామూలు కాదు, పెద్ద ప్లానే, పెద్ద ప్లానే, జియో ఎయిర్టెల్ కన్నా చాలా పెద్ద ప్లానే. అలాగే ఇక్కడ స్టార్టింగ్ అయితే మన అబ్బాయి నవీన్ ఉన్నాడుగా, మన యష్మికా టీంలోంచి గోల్ కీపర్గా చేశాడు. ఇక్కడ బిగ్ బాస్ ఒక గేమ్ కూడా, ఏ గేమ్ పెట్టాడు చెప్పనా, హాకీ, హాకీ స్టిక్స్తో బాల్ కొట్టాలి, గోల్ అయితే మాత్రం ఆపాలి. ఆపోజిట్ టీంలో ఆపోజిట్ టీం వాళ్ళు గోల్ ఆపాలి, ఈ టీం ఆడేవాళ్ళు గోల్ కొట్టాలి. ఒక్కొక్కరికి 2 ఛాన్సులు ఉంటాయి, 2 గేమ్లు ఉంటాయి. అలాగా ఎవరైతే ఎక్కువ గోల్స్ కొడతారో వాళ్ళు విన్నింగ్, లూజింగ్ టీంలోంచి ఒకళ్ళు ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఇచ్చారు. మన అభయ్ నవీన్ యష్మి గౌడ టీంలోంచి గోల్ కీపర్గా చేయడం జరిగింది. మన నబీల్ వచ్చి గోల్ కొట్టాడు, పక్కకు పోయింది.
సీత కొట్టింది. సీత అయితే మరి రాముడి దగ్గర కొట్టింది బయటికి. ఆ తర్వాత నయనికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కొట్టింది. ఆ తర్వాత విష్ణుప్రియ ఏం చేయాలో తెలీదు, కొట్టాలా లేదో అని చెప్పి ఇలా ఊపింది వాళ్ళ వెళ్ళలే. అలాగే ఆదిత్యం ఓం అని కొట్టాడు కానీ అది బూమ్ బూమ్ అని అడిగింది. అలాగా వీళ్ళు ఫస్ట్ అయితే కొట్టారు, ఒక్క గోల్ కూడా అయిపోయింది. తర్వాత ఆదిత్య ఓం గారు, నేను హీరోని, నువ్వు ఆగా, నేను సినిమా చేస్తే చాలా సినిమాలు థియేటర్లోనే ఆగాయి, గోల్ ఆగదా అని చెప్పి గోల్ కీపర్ చేశాడు. గోల్ కీపర్ చేస్తే యష్మి గౌడ కొట్టింది, పోయింది. పృథ్వీ కొట్టింది, పోయింది అంటే గోల్ లోపలికి బయటికి. ఓకే, అభయ్ నవీన్ కొట్టాడు, ఒక గోల్ అయితే కొట్టాడు. మిగతా శేఖర్ బాషా కొట్టాడు పక్కకి, ప్రేరణ పక్కకి. ఆ తర్వాత ఒక్క గోల్ కొట్టినందుకు రెండో రౌండ్ పెట్టారు కదా, రెండో రౌండ్ పెట్టాలి కదా. ఇంకా రెండో రౌండ్ లో వీళ్ళు కొట్టలేదు, వీళ్ళు ఇంకా ఆడడానికి అవసరం లేదు, ఆల్రెడీ ఒక గోల్ కొట్టారు కదా. ఇలా ఈ రోజు ఎపిసోడ్ అయితే మాత్రం బిగ్ బాస్ ది ఎండ్ అవడం జరిగింది. ఇంతకీ నీకు బ్లీడింగ్ ఆగిందా? తేడా కొడుతుంది, వెళ్ళి వస్తాను నేను. వద్దు దాగాగు. ఇక వెళ్ళే ముందు ప్రేక్షకులకి ఇదండి ఈ రోజు అయితే బిగ్ బాస్ డే 4 రివ్యూ. మిగతా రివ్యూ గురించి మళ్ళా కలుసుకుందాం. అంతవరకు తెలుగు 70mm ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ కూడా తెలియజేయండి. మళ్ళీ కలుస్తా, మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మచ్ వచ్చినందుకు. ఓకే, బై. థ్యాంక్ యూ గాయ్స్.